వెల్కమ్ టు కనిష్కా ఐఏఎస్. జియోగ్రఫీలో భాగంగా క్వశ్చన్స్ ద్వారా మనము జియోగ్రఫీ నేర్చుకుంటూ ఉన్నాము. ఎస్, దాని ప్రకారంగా ఒక క్వశ్చన్ తీసుకున్నాం మనము. ఆ క్వశ్చన్ నుంచి గతంలో మనకు వచ్చినటువంటి ఒక క్వశ్చన్ నుంచి కొంత కాన్సెప్ట్ నేర్చుకుందాము. క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది ఏ ప్రాంతాలలో నేషనల్ వాటర్వే 1 ఏ ప్రాంతాల నుండి, ఓకే రైట్, సో ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం వరకు నేషనల్ వాటర్వే 1 ఉంది అనేది క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ ఇలా ఉంది కాబట్టి మనము దేని నుంచి నేర్చుకుంటున్నాం ఇప్పుడు, దేని గురించి, నేషనల్ వాటర్వేస్. అర్థమవుతుందా? సో ఈ నేషనల్ వాటర్వేస్ ఏవైతే ఉన్నాయో ఇన్లాండ్, మన విత్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటోరీ. అర్థమవుతుందా? సో ఇది మన భారతదేశము కదా, మనకు కోస్టల్ లైన్ ఉంది. గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఈ కోస్టల్ లైన్ ఉంది. అక్కడ మనకు షిప్స్ వెళ్తూ ఉంటాయి. అయితే క్వశ్చన్ ఏంటి, అడిగిన క్వశ్చన్ ఏంటి, వితిన్ ఇండియా, ఓకే, వితిన్ ఇండియా నేషనల్ వాటర్వేస్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. అర్థమవుతుందా? సో ఈ కోస్టల్ గురించి అడగట్లేదు, ఈ సీ పోర్ట్స్ గురించి క్వశ్చన్ కాదు. గమనించాలి, మనకు వాటర్వేస్ రెండు రకాలు. ఒకటి కోస్టల్ వాటర్వేస్, దీన్ని మెరైన్ వాటర్వేస్ అంటారు. ఓకే, మెరైన్ వాటర్వేస్ అంటారు. రెండవది ఇన్లాండ్ వాటర్వేస్. ఇన్లాండ్ వాటర్వేస్, సో భారతదేశము లోపల విత్ ఇన్ ఇండియా, ఇక్కడ మనకు వీఆర్ వెరీ బ్లెస్డ్, మనకు నదులు ఉన్నాయి కదా. ఎప్పుడు 365 రోజులు ప్రవహించే నదులు మనకు ఉన్నాయి, హిమాలయన్ మౌంటైన్స్లో మనకు నదులు పుట్టినటువంటి నదులు అక్కడ. నెక్స్ట్ తర్వాత ఈ పెనిన్సులార్ పార్ట్లో ఏదైతే ఉందో అక్కడ పెద్ద పెద్ద నదులే ఉన్నాయి, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర. ఓకే, ఇక్కడ చూస్తే నర్మదా, తపతి రివర్స్ ఉన్నాయి కదా. ఈ రివర్స్ ద్వారా మనం ఏ రకంగా ప్రయాణం అవ్వచ్చు అనేది ఇన్లాండ్ వాటర్వేస్. అర్థమవుతుందా? సో ఇన్లాండ్ వాటర్వేస్ ఈ నేషనల్ వాటర్వేస్ అథారిటీ 1986లో ఏర్పడిందండి. 1986 నుంచి అఫీషియల్గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఓకే, దానికి ముందంతా ఉండేది బ్రిటిషర్స్ కాలం నుంచి, ఆల్మోస్ట్ ఏన్షియంట్ డేస్ నుంచి ఈ ఇన్లాండ్ వాటర్వేస్ని యూజ్ చేస్తూ ట్రావెల్ అయ్యేవాళ్ళు. చరిత్రలో మనకు ఉంది ఆ ప్రకారంగా. ఎస్, అయితే నేషనల్ వాటర్వేస్ 1, మనము దీని గురించి చదవాలంటే మొట్టమొదట గంగా రివర్ గురించి గత సందర్భంలో మనం చదువుకున్నాము. ఎస్, గంగా రివర్ ఏదైతే ఉందో అలహాబాద్ నుండి, అలహాబాద్ ఎక్కడ వస్తుందండి, ఉత్తరప్రదేశ్లో వస్తుంది. సో ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ మీదుగా ప్రయాణమయ్యి జార్ఖండ్లో కూడా కలిసి వెస్ట్ బెంగాల్కి వెళ్తుంది. అర్థమవుతుందా? వెస్ట్ బెంగాల్లో హల్దియా అనే సీపోర్ట్ వరకు, అలహాబాద్ నుండి హల్దియా సీపోర్ట్ వరకు ఈ నేషనల్ వాటర్వే 1 వస్తుంది. అయితే దీని మీద గతంలో క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడ నుంచి ఎంతవరకు, మొదటి క్వశ్చన్. రెండవ క్వశ్చన్, ఎన్ని రాష్ట్రాల మీదుగా ఈ నేషనల్ వాటర్వే 1 వెళ్తుంది అనేది రెండవ క్వశ్చన్. ఓకే రైట్, నెక్స్ట్ తర్వాత దీని మీద మనకు ఉన్నటువంటి మూడవ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంది,
1620 కిలోమీటర్లు. రైట్. సో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఈ ప్రకారంగా వస్తాయి. దానికి మీరు ఆన్సర్ చేయాలి అంటే క్షుణ్ణంగా కంప్లీట్గా నేషనల్ వాటర్వే 1 ఏంటి, నేషనల్ వాటర్వే 2 ఏంటి, నేషనల్ వాటర్వే 3 ఏంటి, ఈ ప్రకారంగా ఎన్ని నేషనల్ వాటర్వేస్ ఉన్నాయి, నెక్స్ట్ తర్వాత ఈ కోస్టల్ ఏదైతే మెరైన్ వాటర్వేస్ ఉన్నాయో ఈ మెరైన్ వాటర్వేస్ గురించి చదివేటప్పుడు ఎక్కడెక్కడ మనకు సీ పోర్ట్స్ ఉన్నాయి, ఎన్ని సీ పోర్ట్స్ ఉన్నాయి, మేజర్ సీ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, 13 ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి మీద కూడా మనకు ఒక అవగాహన కావాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము ఈ సీ పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని గురించి మనం చదువుకుందాము. అయితే ఎస్, ఇప్పుడు నేషనల్ వాటర్వే 1 మనం చదువుకున్నాం కదా, నెక్స్ట్ నేషనల్ వాటర్వే 2. ఎస్, ఇక్కడ ఇంకొక క్వశ్చన్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి. ఈ నేషనల్ వాటర్వే ఏదైతే ఉందో ఏ ఏ నదుల మీదుగా ఇది వెళ్తుంది, 1 గంగా రివర్, ఓకే, నెక్స్ట్ తర్వాత భగీరథి, నెక్స్ట్ తర్వాత హుగ్లీ. అర్థమవుతుందా? ఈ మూడు నదుల మీదుగా ఈ నేషనల్ వాటర్వే 1 వెళ్తుంది. నెక్స్ట్ నేషనల్ వాటర్వే 2 చూద్దాము ఏముంది అందులో కూడా. సో నేషనల్ వాటర్వే 2 వచ్చి మనకు బ్రహ్మపుత్ర రివర్ మీద ఉంది. బ్రహ్మపుత్ర రివర్ మీదుగా ఉంది. ఓకే, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాంలో ఉంది కదా. అయితే ఈ బ్రహ్మపుత్ర రివర్ మన భారతదేశానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, అస్సాంలో ఉంది, మేఘాలయలో కూడా ఉంది కదా. మేఘాలయ దాటుకున్న తర్వాత అప్పుడు బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. ఎస్, అయితే ఈ నేషనల్ వాటర్వే 2 మాత్రము అస్సాంలో మాత్రమే ఉంది. రైట్. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఉంది అనేది మనము దాని గురించి మనం చదువుకుందాము. సాదియా అనే ప్రాంతము నుంచి ఓకే, నెక్స్ట్ డూబ్రీ అనే ప్రాంతం వరకు. రైట్. సో ఇక్కడ సాదియా ఉంది, ఇక్కడ డూబ్రీ వస్తుంది. రైట్. అర్థమవుతుందా? సో ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతం వరకు నేషనల్ వాటర్వే 2 వచ్చేస్తుంది. రైట్. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంది? దాదాపుగా 891 కిలోమీటర్లు ఉంది. సో ఇది మనము చదవవలసినటువంటి కాన్సెప్ట్. ఎస్. ఆ నెక్స్ట్ తర్వాత నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేషనల్ వాటర్వే 3 ఏముంది, నేషనల్ వాటర్వే 4 ఏముంది, దాని గురించి కూడా మనము చదువుకుందాము.